ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీరు నవంబర్ మాసంలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది నవగ్రహ సంచారణం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ జయశర్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు నవంబర్ మాసంలో తులరాశి వారికి ఎలా ఉండబోతుంది శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీ మహాతీ నమ ఈ యొక్క నవంబర్ మాసంలో కార్తీక మాసము మనకు ఈ తులారాశి యొక్క స్థితి చూస్తే నక్షత్రాదులు నక్షత్రం మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ తులారాశికి చెందినవి ఈ తులారాశికి ముఖ్యంగా గృహస్థితి చూసినట్టయితే జన్మంలో రవి పదిహేనవ తారీఖు పదిహేడవ తారీఖు నవంబర్ వరకు జన్మంలో రవి ఉంటాడు తదుపరి ఈ యొక్క వృశ్చికంలో సంచారం అట్లాగే బుధుడు వీరికి ముప్పయో తారీఖు అక్టోబర్ నుంచి వీరికి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు ద్వితీయ స్థానం ముందు అట్లా తృతీయ స్థానం నవంబర్ ఏడు నుంచి శుక్ర సంచారం ఉంది వక్రగతి వీడినటువంటి పదిహేనవ తారీఖు నుంచి వక్రగతి వీడుతున్నాడు శని కాబట్టి వీరికి అర్ధాష్టమ సినిమా మళ్ళీ పంచమ స్థాన సంచారంలో శనివేశ్వరుడు ఉన్నాడు షష్టస్థానంలో రవి రాహు సంచారము అట్లానే వక్రగతి వీక్షణతో గురువు ఈ యొక్క సప్తమస్థాన వీక్షణ అష్టమస్థానం నుంచి అట్లాగే ఈ యొక్క కుజుడు వచ్చేసి దశమస్థానంలో నీచస్థితిలో ఉన్నాడు వ్యయంలో కేతు ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము వీరికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా రవి ఈ రాబోయేటువంటి పూర్వార్థం అంటే ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా రవి జన్మస్థాన నీచస్థితి సంచారం కాబట్టి మానసిక ఆందోళన అట్లానే ఈ విపరీతమైనటువంటి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అట్లాగే అతి అతి ఉష్ణము లేదా వేడి పదార్థాలు తినటం వల్ల అవి జీర్ణం కాకపోవడం తద్వారా ఏమన్నా జీర్ణకోశం సంబంధించినటువంటి వ్యాధులు రాబడే అవకాశం ఉంది అంటే రవి యొక్క పదిహేడు రోజుల వరకే ఈ యొక్క సంచారం తదుపరి ద్వితీయ స్థాన సంచారం ఎప్పుడైతే వస్తాడో రవి కొద్ది మాత్రం దగ్గుతుంది కారణం ఏంటి అంటే ద్వితీయంలో ఆల్రెడీ మనకు బుధుడు ఉన్నాడు ఇందులో బుధుడు ద్వితీయ స్థానంలో చాలా మంచివాడు సమయస్ఫూర్తి ఆలోచన మిండు కుటుంబంలో జ్ఞాతుల్లో అట్లా గుర్తింపు రావటము అట్లాగే బుధుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధన రాబడి ముద్రణాధికారము ఇంకా ప్రత్యేకంగా మీడియాలో కానీ అనేక విధాలుగా బుధుడు లౌకికమైనటువంటి వాడు కాబట్టి అనేకమైనటువంటి వాటిలో కూడా మంచి రాణింపు అనేది ఉంటుంది అట్లాంటి విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది అట్లాగే ద్వితీయ స్థానం బుధుడు యోగదాయకమైనటువంటి స్థితి కాబట్టి వ్యయాధిపతి అంటే వీరికి వ్యయ రాశి అయినటువంటి కన్య అయినా కూడా వీరి ఖర్చు పెట్టినా కూడా నా లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది అట్లా బుధుడుతో రవి కలుస్తున్నాడు ఇక్కడ మన పదిహేడో తారీఖు బుధుడు రవి కలుస్తాడు కాబట్టి ఈ యొక్క రవి బుధుడు కలవటం అనేది కూడా చాలా విశేషమైనటువంటి కలయిక ఇది ఉన్నంతకాలం కూడా ఈ యొక్క రాశి ద్వితీయ స్థానంలో వీరికి ఎక్కడ రాజప్రసాదం కావచ్చు రాజ రాజులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ప్రభుత్వం మూలకంగా ఉండే ధనలాభాలు కావచ్చు కాంట్రాక్టర్లు ముఖ్యంగా కాంట్రాక్టర్ తులారాచులు ఉండేటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక హామీ అనేది దొరుకుతుంది ధనం అనేది మీ మీ రాబడి వస్తుందని కొద్ది సమయమైనా పర్వాలేదు బకాయిగా ఉండేటువంటివి ఎవరికైనా ఎవరి తెలిసే బకాయిగా ఉండేటువంటి ద్రవ్యం ఏదైతే డబ్బు ఉంటుందో అది శీఘ్రకాలికంగా వీళ్ళు సమకూర్చుకుంటారు అట్లా తృతీయ స్థానం శుక్ర సంచారం ఉంది ఈ శుక్ర సంచారం చూసినట్టయితే మీకు ఇక్కడ ధనుసు రాశి శత్రుక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి శుక్రుడు శత్రుక్షేత్రగతుడై తృతీయ స్థానం సంచారం వల్ల కొంతవరకు వీరికి తోబుట్టువులా కానీ అట్లాగే వీరికి ఎవరైనా ఒక స్త్రీ వల్ల లాభాలు కానీ కలిగే అవకాశం ఉంటుంది అట్లానే ఒక స్త్రీ అంటే అది తల్లి కావచ్చు అట్లా మా సహచర ఉద్యోగస్తులు కావచ్చు అట్లాగే వాళ్ళ యొక్క పనిచేసేటువంటి ఉద్యోగంలో వాళ్ళకి ఎండి అంటే వాళ్ళ ప్రమోషన్స్ లాంటివి కానీ ఇవ్వటంలో కానీ వాళ్ళు రాణింపు అనేది ఉంటుంది అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్న రాష్ట్రాధిపతి కూడా వీరికి కాబట్టి శుక్రుడు కూడా అనుకూలం ఎప్పుడైతే శని వక్రగతి వీడుతాడో ఈ వక్రగతి వీడే లోపల ఇంకా శనికి చూసినట్టయితే దీర్ఘకాలికంగా సమస్యలు కొన్ని బాధపడుతూ ఉంటారు ఆ దీర్ఘకాలికంగా ఉండేట సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ యొక్క పదిహేను రోజులు చాలా ముఖ్యమైనటువంటి రోజులు అని చెప్పబడుతుంది కారణం ఏంటి అంటే తర్వాత కూడా ఉంటుందా గురువు అని అంటే తర్వాత కూడా ఉందండి ఎందుకంటే శని తృతీయ దృష్టితో గురువుని చూస్తుంటాడు వీక్షణ అనేది ఏదైతే గురువు వక్రగతి ఉందో ఆ వక్రగతి వల్ల మేషరాశి వీక్షణ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ శని తృతీయ వీక్షణ అనేది కూడా కలుగుతుంది కాబట్టి తృతీయ వీక్షణతో గురువు ఉన్నాడు కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే తులారాశి ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక దారి అనేది దొరికే అవకాశం ఉంది రాబోయే ఫిబ్రవరి నెల లోపల దీనికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక మార్గం దొరికే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే రాబోయే కాలంలో అది ఏదైనా ఉండొచ్చండి ఆస్తి తగాదాలు కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఆర్థికంగా ఎక్కడైనా రుణపడి ఆ రుణాన్ని ఏ విధంగా మనం ఎక్కడైనా బకాయిలుగా ఉండిపోయి అవి రాకపోవచ్చు అవన్నీ కూడా ఒక సమస్యకి పరిష్కారం అనేటువంటిది ఈ యొక్క మూడు నెలల్లో వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది రాబోయేటువంటి మూడు నెలల్లో ఇంకా ఈ శని పంచమ స్థానంలో ఉండడం వల్ల రీత్యా కొన్ని చీకాకులు ఉండే అవకాశం ఉంటుంది సంతాన రీత్యా అంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోవటము ఎంత చెప్పినా కూడా మాట వినకపోవటం కానీ ఒక మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ శని వీక్ష ఎప్పుడతా గురువు మీద పడుతుందో పిల్లలకు కూడా కొంతవరకు జ్ఞానం అనేది పెంపొందిస్తుంది అంటే విద్యార్థి దశలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మళ్ళీ రాహు ఇంకా రాహు చూసినట్టయితే రాహు ఆరులో ఉన్నాడండి రాహులో ఆరులో ఉండటం వల్ల ఏంటంటే వీరికి ముఖ్యంగా శత్రు ప్రాభవాన్ని చవి చూస్తారు అంటే శత్రువు పరాజయం కానీ లేదా ఏదైనా శత్రువు వీళ్ళ మీద పన్నాగం పనినా కానీ అవన్నీ ఏవి పనిచేయవు అనేటువంటిది అట్లాగే శత్రు ఋణ రోగాదులు రుణం చేసే అవకాశం కూడా ఉందండి ఏదో దానికి శుభకార్యానికి రుణం చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇక్కడ అంటే వివాహానికి కావచ్చు గృహప్రవేశం కానీ గృహారంభాలు కానీ వాటికి సంబంధించినటువంటి రుణం చేసేటువంటి అవకాశం రోగం అంటే ఏంటంటే ఒకటికి ఒకటికి పదిసార్లుగా ఆలోచించడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా వద్దా ఏమవుతుంది అని ఒక భయాందోళన మనసులో ఉంటుంది అది మాత్రం కొద్దిగా తగ్గించుకోవడం అనేది మంచిది రెండవది ఏంటంటే లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు కానీ ఇంటలెక్చువల్స్ అంటే వీళ్ళు పీహెచ్డి చేసినటువంటి వారు కానీ ఇంటలెక్చువల్స్గా పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సబ్జెక్టు టీచ్ చేసేటువంటి టీచర్స్ లెక్చరర్స్ అనేక ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా మంచి యోగం ఇది అంటే వాళ్ళ యొక్క గుర్తింపు అనేది పొందే అవకాశం ఈ యొక్క మాసంలో కూడా వాళ్ళకు ఉంది తర్వాత వీరికి ఇంకా కేతు పన్నెండులో ఉన్నాడు మళ్ళీ గురువు కూడా వక్ర స్థితి సప్తమ స్థానం ఉంది ఈ సప్తమ గురువు వక్రం వల్ల వీరికి ఇప్పటి వరకు కూడా కొంత అనారోగ్యం కానీ లేతే పని ముందరకెళ్ళటం మళ్ళీ వెనక రావటం అనేటువంటి ఏవైతే ఊగిసలాడుతూ ఉన్నాయో వాటికి ఓ పరిష్కార మార్గం అనేది గురువు సప్తమ స్థాన వీక్షణ వల్ల కూడా కలిగే అవకాశం ఉంది అనేది చెప్పచ్చు అట్లాగే ఈ గురువు జ్ఞానాన్ని అట్లనే దేవతలకు సంబంధించి కూడా అనేకమైన విషయాలు కూడా యోగదాయకంగా ఉంటుంది అట్లాగే కుజుడు నీచస్థితి వక్రగమనంలో ఉండడం కూడా నీచస్థితిలో ఉండడం కూడా కొంతవరకు బలహీనంగా అంటే వృత్తి రీత్య స్ట్రెస్ అనేది బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు సహజంగా మంచి న్యాయంగా వెళితే మాత్రం పనులు జరగవండి అన్యాయంగా వెళ్తే జరుగుతాయి అట్లా అంటున్నారు గురువుగారు అనడానికి కూడా వీలుంది ఇక్కడ రెండు పదాలు ఇందాకో విషయం చెప్పా ఎందుకంటే కుజుడు ఎప్పుడైనా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మనం ఎంతవరకు మంచి చేసినా అవతల మాట చెడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు అది వృత్తిరీత్యా ఉండేటువంటి కొన్ని లక్షణాలు అంటే వృత్తిరీత్యా సహోద్యోగి కావచ్చు వృత్తిరీత్యా మీతో పాటు పోటీ పడే వంటి వారు కావచ్చు వాళ్ళతో మీ కొన్ని ఇబ్బందులు అనేవి కలగజేసే అవకాశం ఉంటుంది గురుగారు మరి ఈ రాశి వారికి మరికొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్తున్నారు కదా ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది ముఖ్యంగా అమ్మ వీళ్ళు సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారాలు కానీ అట్లాగే ఈ శని వక్రగమనం వీడుతున్నాడు కాబట్టి శనికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం కాదు ఇంట్లో ఆయన విష్ణు సహస్రం పారాయణ చేసుకోవటం కానీ లక్ష్మీనారాయణ ధ్యాన శ్లోకం లక్ష్మీన హృదయం చదువుకోవటం కానీ ఇవి చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గురుగారు నవంబర్ మాసంలో తులరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం